డోన్ పట్టణ సమీపంలోని వెంకటనాయనపల్లి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా కొంతు కోసి అతి దారుణంగా హత్య కావడింది. నంద్యాలలో సచివాలయం ఉద్యోగి అయిన ఆమె భర్త హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిరువురికి గత కొద్ది కాలం కిందట వివాహం జరిగింది. అయితే భర్త వేధిస్తున్నాడని, సైకోలో వ్యవహరిస్తున్నారని ఆమె భర్తతో వేరుగా ఉంది. దోన్ మండలం వెంకటనాయన పల్లిలో చేస్తూ ఉంది. ఆమెకి వన్ ఇయర్ బ్యాక్ సుధాకర్ అని అతను నంద్యాల సచివాలయంలో వెల్ఫేర్ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి తోటి అతను క్యాడిస్ట్గా బిహేవ్ చేయడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ని సస్పెక్ట్ చేయడం, ఇవన్నీ డిఫరెన్స్ వచ్చినాయి. దాని మీద వాళ్ళు 4 నెలల క్రితం వీళ్ళు పెద్ద మనుషులంతా మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్ కోసం కూడా కర్నూలు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మ్యూచువల్ డైవర్స్ అది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్కి వాయిదా వేశారు. మ్యూచువల్ డైవర్స్ అయినా కూడా ఈ కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏప్రిల్లో వాళ్ళకి డైవర్స్ వస్తుంది. కానీ ఇతను ఈ అమ్మాయిని అనుమానించి దాని మీద ఈరోజు అమ్మాయి 3.5 గంటల ప్రాంతంలో ఇక్కడ వెంకటనాయనపల్లి సచివాలయం నుంచి వాళ్ళ కొలీగ్ మోటార్ వెహికల్ వస్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రదేశంలో కాపు కాసి బైక్ ఆపి ఆ అమ్మాయిని బైక్లో నుంచి లాగి జుట్టు కొట్టుకొని లాక్కొచ్చి కత్తితోటి మెడ మీద చేతుల మీద అంతా నరికి నరకడం జరిగింది. ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. తర్వాత ఈ సైడ్ ఈ పొలాల్లో కూడా అతను పారిపోయాడు. సో మర్డర్ కేసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి 7 నెలలు ఫస్ట్ 2 పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, 7 నెలలు అయిపోయింది. అమ్మాయికి ఇంక అనుమానంతో వేధిస్తున్నాడు 5-6 నెలల నుంచి. వాళ్ళని పెట్టుకున్నా వీళ్ళని పెట్టుకున్నా తిరుపతి చదువుతున్నావు కన్యగో కాదో అట్లా ఇట్లాంటి 10 మంది అంత డోర్లో పెద్ద మనుషులంతా పంచాయతీ చేసేది. పంచాయతీ అయిపోయినా నాకు నచ్చదు అమ్మాయి పద్ధతి బాగాలేదని సార్లు విడాకులకు అప్లై చేసినాము. విడాకులు నడుస్తున్నాయి. మళ్ళీ 2-3 నెలల కిందంటే వస్తుంటే అమ్మాయి ఇట్లనే దొబ్బి బ్యాగ్ దెంకిపోయినాడు. కేసు ఫైల్ చేసినా కేసు నడుస్తుంది, విడాకులు నడుస్తున్నాయి. అప్పుడైపుడు విడాకులు కూడా వస్తాయి. ఊక మాకు ఏం లేదు, సైలెంట్గా వచ్చినప్పుడు నమ్మించినాడు, వచ్చిన ఊకొస్తున్నాడు, వచ్చి దాన్ని దొబ్బి గొంతుకొచ్చి వెళ్ళిపోయినాడు. అది విషయం.